हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम आदा वेलकम बैक टू मै चैनल टू टिप्स चेप्ताना सो फर्स्ट मनम क्लीन चेसुकुने दानि काकुंडा पॉपकॉर्न अयिते ई ओक वीडियो क्लिप अयिते पेट्टेस्तुन्नानु मनम पॉपकॉर्न एम लेदु मनम बयट पॉपकॉर्न कॉर्न्स अयिते दोरुकुतायि गिंजलु अंदुलो कोंचेम ऑयल कोंचेम उप्पु पॉपकॉर्न वेसेसि फुल फ्लेम लो पेट्टाली अदि ओक्कटि पॉप अयिन तर्वात మనం సిమ్లో పెట్టేస్తే పాప్కార్న్ అనేది చక్కగా క్లీన్ చక్కగా పటపటలాడుతూ సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తాయి. మీరు అందులో కావాలనుకుంటే ఆయిల్లోనే పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో అలా అయితే పాప్కార్న్ అయిపోయింది. ఇప్పుడు టిప్కి వచ్చేస్తే టిప్ ఏంటంటే మనము పరధ్యాసలో కానివ్వండి వేరే ధ్యాసలో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానివ్వండి పొయ్యి మీద ఇలా మొత్తము పొంగిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే టీ అయితే అలా పొంగిపోయింది. టీ అలా పొంగిపోయినప్పుడు ఏంటంటే మనం మొత్తం కౌంటర్ టాప్ మొత్తము ఒకసారి అయితే క్లీన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం అలా క్లీన్ చేసేసుకోవచ్చు. మనము ఎటువంటి లైజాల్స్ కానివ్వండి డిష్ క్లీనర్స్ కానివ్వండి ఏమి యూజ్ చేయకుండా మనం అంట్లు తోమే సబ్బు ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక టిప్. మనము చాలా కెమికల్స్ యూజ్ చేసేసి ఒక్కొక్కసారి మనకు కుక్ చేసేటప్పుడు పొయ్యి మీద ఏమైనా పడిపోతే మళ్ళీ అది తీసి మళ్ళీ అంటే క్లీన్గానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో కెమికల్స్తో క్లీన్ చేసి దాని మీద పడింది మనం యూజ్ చేసుకునే బదులు మనం డిషెస్ క్లీన్ చేస్తాం కదండి. సో దాంతో మనం కనుక క్లీన్ చేసేసుకుంటే సూపర్ క్లీన్ అయిపోతుంది. ఒకసారి మనకు గ్రీన్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా గ్రీన్ స్క్రబ్బర్స్తో కనుక మనము క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. కాకపోతే మనము స్టవ్ క్లీన్ చేసేటప్పుడు మనము మర్చిపోకూడని విషయం ఏంటంటే మనము స్టవ్ కనుక క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ గ్యాస్ స్టవ్ గ్యాస్ ఉంటుంది కదండి గ్యాస్ అయితే కింద ఆఫ్ చేసేయాలి. లేకపోతే మనము స్టవ్ అటు ఇటు కదులుతున్నప్పుడు క్లీన్ చేసేటప్పుడు అయితే గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టవ్ మాత్రము ఆఫ్లోనూ పెట్టుకోవాలన్నమాట. అది సెకండ్ టిప్. మనము సబ్బుతోటి క్లీన్ చేస్తున్నాం కాబట్టి అంటే డిషెస్ క్లీన్ చేసే సోప్ తోటి క్లీన్ చేస్తున్నాం కాబట్టి అలా వైట్నెస్ వస్తుంది. డ్రై అయ్యాక ఒక్కసారి డ్రై క్లాత్ ఏదైనా క్లీన్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ కానీ టవల్ తోటి కానివ్వండి అలా క్లీన్ చేసేస్తే స్టవ్ అయితే సూపర్ క్లీన్ అయిపోతుంది అన్నమాట. మీకు కనుక ఈ చిన్న టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.